ब्रेकिंग न्यूज़ चूस्तुन्ना पटांचेरू कांग्रेस अभ्यर्थिनी मार्चडंपै नीलम मधु मुदिराज तीव्र आग्रहं व्यक्तं चेशारु। मुदिराजुलु तननु कांग्रेस पार्टी नम्मिंचि मोसं चेसिंदनि आरोपिंचारु। राष्ट्रव्याप्तंगा मुदिराजुलु ओक्करु कूडा कांग्रेस पार्टीकि ओटु वेयवद्दनि पिलुपुनिच्चारु। कांग्रेस वाळ्ळु ओट्ल कोसं इंटिकि वस्ते तरिमि कोट्टालनि नीलम मधु चेप्पारु। तानु स्वतंत्र अभ्यर्थिगा पोटीलो उंटानि स्पष्टं चेशारु। ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు। వేణు చెప్పండి। పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాష్ట్రవ్యాప్తంగా తెలిసిన అంశంగా మారింది। రెండు రోజుల క్రితం నీలం మాధవ్ ముదిరాజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించింది। అయితే నిన్న బీఫామ్ ఇస్తామని చెప్పినప్పుడు కూడా రాత్రి వెంటనే ఆ పార్టీకి సంబంధించిన పటాన్చెరు టికెట్ ను టాటా శ్రీనివాస్ గౌడ్ కూడా కేటాయించడం జరిగింది। దీంతో నీలం మాధవ్ ముదిరాజ్ कांग्रेस पार्टी पै आग्रह व्यक्तम राष्ट्र व्याप्त में उ मुदिराजु कांग्रेस पार्टी की ओटे मुख्य चूसक कांग्रेस पार्टी तन नमी मोसम से टिकेट प्रकटी कहीसम टिकेट मार्स् विषयानी पर्सनल कांग्रेस पार्टी पोटी चेयर दाख संबंध प्रचार रथल इतर अन्नी रकल एर्पट्ठा टिकेट प्रकटी बीफाम चवर की इवक मो व्यक्ति की इव కరెక్ట్ కాదని చెప్తున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజులు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు, ప్రచారం కోసం కాంగ్రెస్ వాళ్ళు మీ ఇంటి వద్దకు వస్తే తరిమి కొట్టాలని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ముదిరాజుల మీద ప్రేమ చూపెడుతున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో వారు నాలాంటి ముదిరాజు బిడ్డలకు అవకాశం ఇవ్వడం లేదు, టికెట్ ప్రకటించి కూడా మళ్ళీ చివరి నిమిషంలో మార్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఖచ్చితంగా తాను పటాన్చెరు ఎన్నికల బరిలో ఉంటాను, అదేవిధంగా దామోదర రాజనర్సింహ డబ్బులు తీసుకొని కాటా శ్రీనివాస్ గౌడ్ వద్ద డబ్బులు తీసుకొని టికెట్ ఇప్పించాడు దామోదర్ రాజనర్సింహన్ కూడా ఖచ్చితంగా ఓడిస్తాం, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే టికెట్ ఇచ్చే సంస్కృతి కనబడుతుంది, నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రజల్లోకి వెళ్తుంటే నాకు పిలిచి ఏఐసీసీ వాళ్ళు పిలిచి 10 రోజుల పాటు ఢిల్లీలో ఉంచి టికెట్ ఇచ్చారు, టికెట్ ఇచ్చిన తర్వాత ఒక రోజు తర్వాత బీఫామ్ ఇస్తామని చెప్పి బీఫామ్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి తన టికెట్ మార్చారు। దీంతో ముదిరాజుల వర్గం మీద కాంగ్రెస్ పార్టీ చూపుతున్న వైఖరిని అందరూ గమనించాలి। ఖచ్చితంగా ముదిరాజులు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని నీలం మధు పిలిపించారు, అదేవిధంగా తాను పటాన్చెరు ఎన్నికల బరిలో ఉంటాను, దామోదర రాజనరసింహను ఖచ్చితంగా ఓడిచి తీరుతాను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మీ ఇంట వద్దకు వస్తే తరిమి కొట్టాలని చెప్పి ముదిరాజులు కూడా తాను పిలుపునిచ్చాడు। మొత్తంగా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో టికెట్ అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది। టికెట్ ప్రకటించడం కాటా శ్రీనివాస్ కు సంబంధించిన అనుచరులు కూడా టికెట్లు అమ్ముకున్నారంటూ అటు జగ్గారెడ్డి మీద ఆరోపణలు చేయడం, అదేవిధంగా దామోదర నరసింహ టికెట్ ఇప్పుడు అమ్ముకున్నాడంటూ నీలం మధు చేయడం పట్ల స్థానికంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కూడా పూర్తిగా అయమ్మై ఉండే పరిస్థితి। మొత్తానికి ఈ రోజు నీలం మధు ముదిరాజ్ పోటీలో ఉంటారని నామినేషన్ వేస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది।